ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ లీలాశరీరం రణరంగధీరం విశ్వైకసారం రఘువంశహారం గంభీరవాదం జితసర్వవాదం శ్రీరామచంద్రం సతతం నమామి. అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద అంటూ తన భక్తులు కొలుస్తూ ఉంటే ఆ ఆర్తిని చూసి సంతోషపడి తన భక్తులు అడిగిన అన్ని కోరికల్ని కూడా తీర్చేటటువంటి వాడై భక్తులకు కొంగు బంగారమై తిరుమల క్షేత్రంలో విరాజులుతూ ఉన్నటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, ఏ తపస్సును ఆచరించామో ఆయన నామాన్ని పలకగలుగుతూ ఉన్నాం, ఆయన స్వరూపాన్ని చూడగలుగుతూ ఉన్నాం, ఆయన ప్రసాదాన్ని స్వీకరించగలుగుతూ ఉన్నాం, ఆయన కథలని వినగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ఉత్కృష్టమైన జన్మ పునఃపునః మనకు కలిగించమని, మనల్ని అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈనాటి మన అరణ్య పర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. అనాథ నాథుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్ మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనచత్వారింశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇత్యుక్తః పాండవేయేన కిరాతః ప్రహసన్నివ ఉవాచ సులక్ష్ణయా వాచ పాండవం సవ్యసాచినం. నిన్న కథలో చెప్పుకున్నాం, అర్జునుడు పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉన్నటువంటి వాణ్ణి, అంటే వేటగాడి రూపంలో ఉన్నటువంటి వాణ్ణి చూసి, ఎందుకు కొట్టావు, ఇది ధర్మం కాదు, ఇది నాది, ఇలాంటి అధర్మాన్ని ఆచరించినందుకు నిన్ను నేను శిక్షిస్తాను, నీ ప్రాణాలు తీస్తాను, నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఆగ్రహంగా అధికారయుక్తమైన మాటలతో ఆవేశపూరితమైన స్వరంతో అన్నాడు పరమేశ్వరుణ్ణి. బెదిరించాడు. చూశారు పరమేశ్వరుడు. ఇత్యుక్త పాండవేయేన కిరాత ప్రహసన్నివ. నాయన అంటూ నవ్వడం మొదలెట్టారు స్వామి ముందర. ఏం మాట్లాడుతున్నావయ్యా, నన్ను సంహరిస్తావా, నీ వల్ల అయ్యే పనైనా, పిచ్చివాళ్ళ ఉన్నావు అన్నటువంటి భావన ఆ నవ్వులో కనిపిస్తూ ఉన్నది. అర్జునుడు ఆగ్రహంగా ఉన్నాడు. ఇంతని చెప్పడానికి లేదు, కాఠిన్యంగా ఉన్నది హృదయం. చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వాడితో పరమేశ్వరుడు చాలా మధురంగా, సులక్షణయా వాచ, మధురమైనటువంటి మాటల్ని ఇలా మాట్లాడాడట. నమత్కృతే త్వయా వీర భీహ్కార్యా వరమంతికాత్ ఇయం భూమిః సదాస్మాకం ఉచితా వసతాం వనే. ముందుగా అర్జునుడు, నువ్వెవరివి, నీకేం భయం లేదా, స్త్రీలందరితో కలిసి నిర్జనమైన ఈ వనంలో తిరుగుతూ ఉన్నావు అని అడిగాడు కదా నిన్న చెప్పుకున్నాం. దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ సమాధానంలోనే అర్జునుడు మాట్లాడిన అన్ని మాటలకి ఒక ఉత్తరం దొరికేస్తూ ఉన్నది. ఒకే మాటతో ఎక్కువ సమాధానాలు వచ్చేస్తూ ఉన్నాయి. నమత్కృతే త్వయా వీర భీహ్కార్యా వనమంతికాత్. నాయనా, నీవు ఈ వనానికి వచ్చావు, నేను రాలేదు, ఇది మాది, నువ్వు బయట నుంచి వచ్చిన వాడివి, నా గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదయ్యా, ఈ వనాల్లో తిరిగేటటువంటి మాకు నిత్యము ఇక్కడ తిరగడానికి చాలా అవకాశం ఉన్నది, ఉదయం లేస్తే మేము తిరిగేది ఈ వనంలో, నిన్ను చూడబోతే ఏదో ధనుస్సు పట్టుకున్నావు, ఓ బాణం పట్టుకున్నావు, చూడ్డానికేమో వీరుల్లా కనిపిస్తూ ఉన్నావు. త్వయా వీర, నువ్వు వీరుడివి, నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడే తిరిగేటటువంటి మమ్మల్ని చూసి నువ్వేమిటి ఒక్కడివి తిరుగుతున్నావు, వీళ్ళందరినీ వేసుకున్నావు, నీకేం భయం కలగట్లేదా అని అడుగుతావేమిటి. అబ్బే, మా గురించి నువ్వేం చింత చెందవలసిన పని లేదు, మాకు అలవాటే ఇక్కడ తిరగడం. ఈ మాటతో
ఎన్నో సమాధానాలు వచ్చాయి అనుకుంటున్నామే, ఏమిటి అని అంటే ఇక్కడ తిరిగేటటువంటి వాళ్ళం మేం కాబట్టి, ఈ ప్రాంతం మాది కాబట్టి, ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్కదాని మీద మాకు అధికారం ఉంటుంది. విశిష్య మేం వేటగాళ్ళం, ఇలాంటి సందర్భంలో ఏదైనా ఒకదాన్ని మేము కొడితే న్యాయంగా ఎవరికి చెందాలి? ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి చెందాలి. ఇక్కడ వాళ్ళది అవుతుంది అది. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చుని దాన్ని దేన్నో కొట్టి దీన్ని ఎందుకు కొట్టావు, ఇది నాది, నన్ను అవమానించడానికే నీ ప్రాణాలు తీస్తారంటావేమిటి? పైగా పిచ్చి ప్రశ్న కాకపోతే ఒక్కడివి తిరుగుతున్నావంటావేమిటి? భయం అంటావేమిటి? మాది కాబట్టి ఇది మాదే, ఇక్కడ ఉన్నవన్నీ మావే, ఇక్కడ కొట్టవలసింది మేమే, తీసుకోవలసింది మేమే, అనుభవించాల్సింది మేమే, నీకేమాత్రం అధికారం లేదు. అధికారం లేనటువంటి దాని మీద అధికారాన్ని చూపించి అధికారం ఉన్నటువంటి వాణ్ణి విమర్శించి ప్రాణాలు తీస్తారన్నాం ఏవైనా యుక్తంగా ఉంటుందా అన్న అర్థం పుట్టేట్టుగా సమాధానం చెప్పారు ముందుగా స్వామి. అలా చెప్పి ఆ పైన త్వయాతు దుష్కర కస్మాత్ ఇహ వాస ప్రరోచిత వయంతు బహుసత్వేస్మిన్ నివసామస్తపోధన. నాయన, ఇక్కడ నివసించడం ఈ వనంలో చాలా కష్టమైనటువంటిది. నువ్వు చూడబోతేనా ఏదో తపస్సు చేసుకునేవాళ్ళలా కనిపిస్తూ ఉన్నావు, కానీ నీ ప్రవృత్తి ఎలా ఉంటుంది అని అంటే ఒక వీరుడికి ఉండేటటువంటి ప్రవృత్తిగా ఉన్నది. ఇలా ప్రవృత్తి వేరుగా, ప్రస్తుతం చేసేటటువంటి పని వేరుగా కనిపించేటటువంటి నీకు, అంటే నువ్వేమో చూడబోతే ఒక మంచి వీరుడివి, చేస్తూ ఉన్నదేమో తపస్సు, ఇలా ఉన్నటువంటి వారికి ఇక్కడ నివసించడం చాలా కష్టమైనటువంటి పని. కస్మాత్ ఇహవాసః ప్రరోచితః, నీకు ఈ అరణ్యంలో ఉండడం అనేటటువంటిది ఎందుకు ఇష్టమైంది? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అసలు? పైగా మమ్మల్ని అంటావా, ఎన్నో మృగాలు జంతువులు సంచరించేటటువంటి ఈ వనంలో మేము ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నాము, మాకేమీ ఇది కొత్త కాదు, మాకు నివాస యోగ్యమైనటువంటి ప్రాంతమే ఇది. నీకా నివాస యోగ్యమైనటువంటిది కాదు, పైగా నీలాంటి వాడు ఉండడానికి కష్టమైనటువంటిది, అటువంటి ప్రాంతంలో నువ్వు నివాసం ఉండడానికి ఎందుకు ఇష్టపడుతూ ఉన్నావు అని. భవాంస్తు కృష్ణవర్త్మాభః సుకుమారః సుఖోచితః కథం శూన్యమిమం దేశం ఏకాకీ విచరిష్యతి. నాయనా, నిన్ను చూడబోతే అగ్నిలా ప్రకాశిస్తూ ఉన్నావు, చాలా తేజోవంతమైన శరీరాన్ని పెట్టుకుని ఉన్నావు. సుకుమారః, చాలా సుకుమారంగా కనిపిస్తూ ఉన్నావు. సాధారణంగా ఈ అరణ్యాల్లో, వనాల్లో, పర్వతాల్లో, పర్వత శిఖరాల్లో తిరిగేటటువంటి వారి యొక్క శరీరం వేరే విధంగా ఉంటుంది, నీ శరీరం సుకుమారంగా కనిపిస్తూ ఉన్నది. నువ్వు నిత్యము కూడా సుఖాల్ని అనుభవించడానికి యోగ్యుడివి, సుఖోచిత. చక్కగా పట్టుపరుగుల మీద నువ్వు శయనించవలసినటువంటి వాడివి, చక్కటి శుద్ధమైనటువంటి వస్త్రములు కట్టుకోవలసినటువంటి వాడివి, కావలసినటువంటి ఆహారం తినవలసినటువంటి వాడివి. ఇలాంటి నీవు శూన్యమైనటువంటి ఈ అరణ్యంలో దుర్భిణీ వేసి వెతికినా కనిపించినటువంటి, మనుష్యులు కనిపించినటువంటి ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు, ఏం పని మీద వచ్చావు అని తిరిగి పరమేశ్వరుడు అర్జునుణ్ణి ప్రశ్నించారు. కావున
మాకు హక్కు ఉన్నటువంటి దాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు తీద్దామనుకోవడం అవివేకమైనటువంటి చర్యగా ఉన్నది అని చెప్పి చెప్పగానే చెప్పినట్లుగా అర్జునుడితో అని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి తిరిగి ప్రశ్న సంధించారు. అర్జునుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ గాండీవమాశ్రయం కృత్వా నారాచాంశ్చాగ్ని సన్నిభానే నివసామి మహారణ్యే ద్వితీయ ఇవ పావకిహి. గంభీరంగా మొట్టమొదట మాట మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు. ఇగో నా చేతిలో ఉంది చూసావా గాండీవం, ఈ గాండీవాన్ని పెట్టుకుని ఉన్నాను, నా బాణాలున్నాయే అగ్నిలా ప్రకాశిస్తూ ఉంటాయి, సామాన్యమైనవి కాదవి, ఈ రెండూ కూడా నేను ధరించి ఈ రెండింటినీ ఆశ్రయించి అంటే ఈ రెండూ ఉన్నాయి కాబట్టి నాకేమాత్రము భయం కలగదు అని చెప్పి భావించి నేను రెండవ అగ్నిలాగా ద్వితీయ ఇవపావకి నేను కార్తికేయుళ్ళగా ఇగో నిర్భయంగా ఈ అరణ్యంలో నివసిస్తున్నానయ్యా, ఏమనుకుంటున్నావు? చేతిలో గాండీవం ఉంది, జాగ్రత్త, బాణాలున్నాయి, నాకేం భయం లేదు, మనుషులు లేకపోతే ఏ చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటేయే, లేక చాలా పెద్దవైనటువంటి మృగాలుంటేయే నాకేమన్నా భయమా? నా దగ్గర ఉన్నాయి కావలసినవి, నేనేం భయపడ్ను అన్నట్టుగా మాట్లాడి ఏష చాపి మయా జంతు మృగరూపం సమాశ్రిత రాక్షసో నిహతో ఘోర హంతుం మామిహ చాగత. ఇక మృగరూపంలో వరాహరూపాన్ని ధరించి ఈ రాక్షసుడు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాడు, అందువల్ల నేను ఈ భయంకరమైనటువంటి రాక్షసుడిని చంపాను, నాకేం భయం లేదు, ఆ పైన ఏం మాట్లాడతావు అన్నట్లుగా తన మాట ఆపాడు. అప్పుడు పరమేశ్వరుడు మాట్లాడుతూ ఉన్నాడు. కిరాత ఉవాచ మయైష ధన్వ నిర్ముక్తై తాడిదఃపూర్వమేవహి బాణై అభిహతశ్యేతే నీతశ్చ యమసాధనం మయైష లక్ష్యభూతో హి మమ పూర్వ పరిగ్రహ మమైవ చ ప్రహారేణ జీవితాత్ వ్యపరోపితః. ఆయన అంటున్నాడు, నాయన నువ్వేదో నీ బాణంతో ఆ రాక్షసుణ్ణి చంపాను అంటున్నావే, కాదు, మయైష ధన్వ నిర్ముక్తై తాడిత పూర్వమేవహి ఏష మయా పూర్వం తాడిత, నా ధనుస్సు నుంచి వచ్చినటువంటి బాణంతోనే ముందుగా ఈ రాక్షసుడు చంపబడ్డాడు, నా బాణాల దెబ్బకే ఈ రాక్షసుడు చనిపోయాడు తప్ప నువ్వు కొట్టడం వల్ల వాడు చనిపోలేదు. సరే నువ్వు కూడా నాకంటే ముందరే బాణాన్ని వేశావు అని అనుకుంటున్నావు, ఇద్దరి బాణాలు ఒకేసారి వచ్చినాయి, కాకపోతే కొంత ముందరగా నా బాణం వాడికి తగిలింది, ఆ బాణం యొక్క ప్రభావంతో వాడు ప్రాణాన్ని కోల్పోయాడు. యమపురికి నా బాణం చేత ముందు పంపబడ్డాడు కానీ నీ బాణంతో కాదు అని చెప్పి మళ్ళీ రెండవసారి రెట్టించి చెప్తూ ఉన్నట్లుగా మమైష లక్ష్య భూతోహి, ముందుగా నేనే ఇతన్ని కొట్టాను, నా బాణానికి ముందుగా వీడి ప్రాణం పోయింది, నా బాణాల దెబ్బకే వీడి ప్రాణాన్ని కోల్పోయాడు తప్ప నీ బాణాల దెబ్బకి వీడి ప్రాణాన్ని కోల్పోలేదు, రెండవసారి చెప్తున్నాడు ఆయన. కాబట్టి ముందు ఎవరు కొడితే వారిది కదా, నేను ముందు కొట్టాను కదా, కాబట్టి నా బాణాల దెబ్బకే వాడు పోయాడు తప్ప రాక్షసుడు నీ బాణాల దెబ్బకి పోలేదు
గుర్తుపెట్టుకో అన్నారు స్వామి. పైగా దోషాన్ స్వాన్ నారహసేన్యస్మై వక్తుం స్వబలదర్పితః అవలిప్తోసి మందాత్మన్ నమే జీవన్ విమోక్ష్యసే. స్వామి అంటున్నారు, మందాత్మన్ అర్జునుడికి కోపం వచ్చేట్లుగా మందబుద్ధి ఏమనుకుంటున్నావు, నీకేదో బలం ఉందని ఆ బలాన్ని పెట్టుకుని గర్వంతో నీలో ఉన్నటువంటి తప్పులని వేరొకరి మీదకి ఆపాదించడం అనేది తగనటువంటి పని, నువ్వు ఆ పని చేస్తున్నావు. ఇప్పుడు ఇది నాది, నేను వచ్చాను ఇక్కడికి, నేను కొట్టాను అంటూ నా తర్వాత నువ్వు కొట్టావు అని అంటూ ఉన్నావు, నువ్వు అలా అనబోతూ ఉన్నావు, ఇది నాది అని చెప్పబోతూ ఉన్నావు. ఏమిటి బలం ఉందని గర్విస్తున్నావా, ఏమిటి నీ గర్వం, ఏమనుకుంటున్నావు? దోషాన్ స్వాన్ అన్యస్మై వక్తుం నా రహసి, నీ తప్పుల్ని ఇంకొకరి మీదకి నెట్టేద్దామని చూడక, ఇక్కడ నీకు శక్తి ఉంది కాబట్టి బాగా గర్విస్తున్నావు, ఏమిటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇది నాది, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వెవడివి అంటూ ఉన్నావు. అదేం సరిపోయేటువంటి విధానం కాదు నాకు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను ఈరోజు. ఏదో అన్నావే ఇందాక నన్ను చంపుతానని, నేను నిన్ను వదిలిపెట్టాను గుర్తుపెట్టుకో అని స్థిరో భవస్వ మోక్ష్యామి సాయకాన్ అశనీనివ ఘటస్వ పరయా శక్త్యా ముంచ త్వమసి త్వమపి సాయకాన్. స్వామే, పరమేశ్వరుడే యుద్ధానికి తెరదీశారు అంటున్నారు. స్థిరోభవస్వ, నీకు ధైర్యం ఉంటే అక్కడే నిలబడి ఉండు, నా ప్రాణాలు తీస్తానన్నావే, నేను వజ్రాయుధాలు లాంటి బాణాలు నీ మీద వేస్తూ ఉంటా, నీకు కూడా శక్తి ఉంది అంటున్నావే, బాగా గర్విస్తున్నావు కదా, గాంధీవం ఉంది బాణాలున్నాయని, తీ బయటికి చూసుకుందాం ఇద్దరం కూడా, నీ శక్తి ఎంత ఉంటుందో అంత శక్తిని కూడా తీసుకో, నీ బాణాలన్నింటినీ బయటికి తీ, అన్ని బాణాలని కూడా నా మీద వేయి, నా బాణాల దెబ్బకి నువ్వు నిలుస్తావో, నీ బాణాల దెబ్బకి నేను నిలుస్తానో, ఎవరు గెలుస్తారో, ఎవరి బలం ఎంతో చూసేసుకుందాం ఇద్దరం కూడా. ఏమిటి శక్తి ఉన్నది కదా అని చెప్పి గర్వించడం తగదు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి గట్టిగా మాట్లాడారు. అర్జునుడికి ఆశ్చర్యంగా ఉన్నది, చూడబోతేనా ఆడవాళ్ళందరినీ వేసుకుని వచ్చాడు, ఏదో దొరికినటువంటి వన్యప్రాణుల్ని కొట్టుకుని ఆ పూట వెళ్ళి వాళ్ళందరితో కలిసి భోజనం చేసేటటువంటి వాడు, ఏమిటి ఇటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, నా గాంధీవాన్ని చూపించా, నా బాణాలని చూపించా, ఏదో ధనుస్సు పట్టుకున్నాడు చిన్నది, అది లెక్కా పత్రమా నాకు, గట్టిగా ఓ బాణం వేస్తే ముక్కలైపోతుంది, అలాంటి దాన్ని పట్టుకుని ఏదో సంతకెళ్ళినట్టుగా ఇంతమందిని తీసుకొచ్చి ఇది నాది, ముందు నేను కొట్టాను కాబట్టి నాకు చెందాల్సింది అంటాడేమిటి అరణ్యంలోకి వచ్చి అని సహజంగానే క్షత్రియ గుణం ఏదైతే ఉంటుందో, యుద్ధానికి ఎవరైనా రమ్మంటే వెంటనే కాలు దువ్వి ముందుకు దూకేటటువంటి స్వభావం అది పూర్తిగా ఆవహించేసింది. ఇన్ని రోజుల పాటు చేసినటువంటి తపస్సు వల్ల పరమేశ్వర సాక్షాత్కారం లభించింది కానీ తనని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఆ క్షత్రియ గుణంలో ఆ రజోభూతమైనటువంటి గుణం కొంచెం కూడా తగ్గలా అర్జునుడికి సిద్ధమయ్యాడు. చూశాడు, ఈ మాటలన్నీ కూడా విన్నాడు, చాలా కోపం వచ్చింది.
సామాన్యంగానే ఎవరైనా ఓ మాట ఎక్కువ మాట్లాడితే మరుక్షణం బాణం తీసి వాడి నోటికి పని చెప్పడం ఆపించేంత వరకు వాణ్ణి హింసించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అర్జునుడు. అటువంటి వాడు ఇంతటి అరణ్యంలో ఓ కిరాత వేషం వేసుకుని ఉన్నటువంటి వాడు, కిరాతుడు అతని దృష్టిలో, అర్జునుడి దృష్టిలో ఓ వేటగాడు తనంతటి వీరుణ్ణి పట్టుకుని, నేను బాణాలేస్తా నువ్వు కూడా వేయి, ఏదో బాగా అహంకరిస్తూ ఉన్నావు, నీ స్థాయి ఏమిటో చూపించు, నా స్థాయి ఏమిటో నేను చూపిస్తా అనేటప్పటికి ఆగుతాడా? సిద్ధమయ్యాడు. పరమేశ్వరుడి మీద తన ప్రభావాన్ని చూపించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. తన యొక్క అస్త్రాలన్నిటిని తీశాడు, వెయ్యబోతూ ఉన్నాడు. ఆ పైన పరమేశ్వరుడు ఏ విధంగా అర్జునుడితో యుద్ధాన్ని సలిపాడో మనం ఆ పైన కథాశ్రవణంలో చక్కగా విందాం. ఈనాటి ఈ శ్లోకములన్నిటినీ కూడా స్వామివారి అనుగ్రహ ప్రాప్తికై, అలాగే ఈ యొక్క మహోత్కృష్టమైన భారత గ్రంథంలో పరమ పవిత్రమైన, మనందరికీ కూడా ఎంతో పుణ్యాన్ని అందించేటటువంటి వృత్తాంతంగా చెప్పబడినటువంటి ఈ వృత్తాంతంలోని ఈ శ్లోక పారాయణం చేయడం వల్ల కలిగేటటువంటి పుణ్యాన్ని అందరం కూడా చక్కగా ఆస్వాదిద్దాం. స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఇత్యుక్తః పాండవేయేన కిరాతః ప్రహసన్నివ ఉవాచ శ్లక్ష్ణయా పాండవం సవ్యసాచినం నమత్కృతే త్వయా వీరః భీః కార్యవనమంతికాత్ ఇయం భూమిస్సదాస్మాకం ఉచితా వసతాం వనే త్వయాతు దుష్కరః కస్మాత్ ఇహ వాసః ప్రరోచితః వయంతు బహు సత్వేస్మిన్ నివసామస్తపోధనా భవాంస్తు కృష్ణవర్త్మాభః సుకుమారః సుఖోచితః కథం శూన్యమిమం దేశం ఏకాకీ విచరిష్యతి అర్జున ఉవాచ గాండీవమాశ్రయం కృత్వా నారాచాంశ్చాగ్నిసన్నిభాన్ నివసామి మహారణ్యే ద్వితీయ ఇవ పావకిహి ఏష చాపి మయా జంతుః మృగరూపం సమాశ్రితః రాక్షసో నిహతో ఘోరః హంతుం మామిహ చాగతః కిరాత ఉవాచ మయైష ధన్వ నిర్ముక్తైః తాడితః పూర్వమేవహి బాణైరభిహతశ్యేతే నీతశ్చ యమసాదనం మమైష లక్ష్యభూతో హి మమ పూర్వపరిగ్రహః మమైవ చ
ప్రహారేణ మమైవ చ ప్రహారేణ జీవితాద్వ్యపరోపితః జీవితాద్వ్యపరోపితః దోషాన్ స్వాన్నార్హసేన్యస్మై దోషాన్ స్వాన్నార్హసేన్యస్మై వక్తుం స్వబలదర్పితః వక్తుం స్వబలదర్పితః అవలిప్తోసి మందాత్మన్ అవలిప్తోసి మందాత్మన్ నమే జీవన్ విమోక్ష్యసే నమే జీవన్ విమోక్ష్యసే స్థిరో భవస్వ మోక్ష్యామి స్థిరో భవస్వ మోక్ష్యామి సాయకాన శనీనివ సాయకాన శనీనివ ఘటస్వ పరయా శక్త్యా ఘటస్వ పరయా శక్త్యా ముంచత్వమపి సాయకాన్ ముంచత్వమపి సాయకాన్ ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో స్వామివారిని మనందరం కూడా చక్కగా ప్రార్థించి అనాథ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. నామామృతం అనేటటువంటిది మనందరికీ కూడా స్వామివారి గోవిందనామ సంకీర్తనంతో చక్కగా దక్కుతూ ఉన్నది. కలవు సంకీర్త్య కేశవం అని ప్రతిసారి చెప్పుకున్నట్లుగా కేశవుణ్ణి సంకీర్తించి మనందరం పుణ్యాత్ములం అవుదాం. స్వామివారి అనుగ్రహ కటాక్షాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద
కమల జలక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతీరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాలా గోవింద వడ్డీ కసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుజ గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మిత్రలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం స్వామివారిని ప్రార్థిద్దాం. మంగళాశాసనంతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేద్ తత్ సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రణదే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణహృదయేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.